తిరుపతి నగరపాలక సంస్థ నగరంలో రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ 35వ డివిజన్ భవానీ నగర్ టిటిడి పరిపాలనా భవనం మధ్య నూతనంగా నిర్మాణం చేస్తున్న రోడ్డు పనులను డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి పరిశీలించారు. మరో 10 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు కొత్త రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని అభినయరెడ్డి తెలిపారు. నిజానికి చెప్పాలంటే 2-3 దశాబ్దాలుగా ఈ రోడ్డును వెడల్పు చేయమని చెప్పి నగరవాసులు కోరుకుంటూ వచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ పనిని చేపట్టగలిగామన్న విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తూ, అది కూడా అత్యంత తక్కువ సమయంలోనే దీన్ని పట్టణ ప్రజలకు అందుబాటులోకి తేగలిగాం. ఇంకొక 10 రోజుల్లో ఈ రోడ్డును అఫీషియల్గా ప్రారంభించబోతాం. చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీని కారణంగా వ్యూ మాల్ రోడ్డు మీద ట్రాఫిక్ కంజెషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అటువైపు వెళ్ళాల్సినటువంటి 2-వీలర్లు కానీ లేదంటే 3-వీలర్స్ కానీ ఈజీగా మన దేవేంద్ర థియేటర్ వైపు నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రోడ్డుకు రావడం అన్నది ఇక మీదట చాలా సులువైపోతుంది. 30 సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా స్థానికంగా కూడా విన్నవించుకోవడం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపను పోలేదు. ఈరోజు దాదాపుగా 4 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోడ్డుని డెవలప్ చేయడం జరిగింది. వీవుమాల్ రోడ్డు కూడా ప్రత్యామ్నాయంగా కూడా వీవుమాల్ రోడ్ ట్రాఫిక్ సమస్యను కూడా తగ్గించి ఈ రోడ్డును ప్రజలు కూడా వెసులుబాటులో తీసుకురావడం స్థానిక భవానీనగర్ ప్రజలుగా మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.